ఆ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మీటింగ్ ఏదైనా సరే వారిద్దరూ ఎక్కడ ఎదురుపడినా వివాదమే. పరస్పరం మాటల తూటాలతో స్టేజీలు దద్దరిల్లుతుంటాయి. ఆ ఇద్దరి నేతల ఆధిపత్యపోరుతో ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండుగా చిరింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఆ నేతలు ఎవరు? అది స్టోరీ. ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలకంగా ఉన్న నియోజకవర్గం మేడ్చల్. గతంలో ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లోని అత్యంత కీలక నియోజకవర్గంగా మేడ్చల్ ఉండేది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే మేడ్చల్ నియోజకవర్గంలో దేవేంద్ర గౌడ్ హవా సాగింది. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన మల్లారెడ్డి రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా మేడ్చల్ బీఆర్ఎస్ లో వర్గపోరు రచ్చకెక్కుతోంది. మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ బీఆర్ఎస్ మీటింగ్ జరిగినా వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా పెట్టుకుంటున్నారు. తాజాగా బోడుపల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం సాక్షిగా వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రెండు ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి మలిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అదే సమయంలో ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి టీడీపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఇక అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి టీడీపీని వీడి గులాబీ గూటికి చేరారు. ఇక ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మేడ్చల్ సీటుపై మల్లారెడ్డి కన్నుపడడం, మరోవైపు సుధీర్ రెడ్డి పలు ఆరోపణలు రావడంతో 2018 ముందస్తు ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పరిస్థితులు మారాయి. ఇక పార్టీ అధిష్టానం ముందస్తు ఎన్నికల్లో మేడ్చల్ సీటును మల్లారెడ్డికి ఇవ్వడం వర్గపోరుకు మరింత ఆజ్యం పోస్తుంది. మేడ్చల్ నుంచి గెలిచిన మల్లారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. దీంతో మంత్రి హోదాలో నియోజకవర్గంలో పట్టు సాధించారు మల్లారెడ్డి. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులను తన వైపు తిప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునేందుకు మల్లారెడ్డి, పోయిన పట్టును సాధించేందుకు సుధీర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండటంతో క్యాడర్ రెండుగా చీలిపోయింది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తనయుడు శరత్చంద్రారెడ్డికి జడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. అయితే నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి చేస్తున్న హడావుడి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆయన అనుచరులకు మింగుడు పడ్డం లేదు. దీంతో ఏదో ఒక చోట ఇద్దరి నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుపల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం సాక్షిగా వీరిద్దరి మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒకే వేదికపై కూర్చున్నారు. ఇంతలోనే సుధీర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డిపై విరుచుకుపడ్డారు. పార్టీ పదవులన్నీ మల్లారెడ్డి అనుచరులకు ఇచ్చుకున్నారని, అభివృద్ధి అంతా తానే చేసినట్లు చెప్పుకుంటున్నారని సుధీర్ రెడ్డి విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా తనను కాని తన కుమారుడు జడ్పీ చైర్మన్ శరత్ను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని మాట్లాడుతున్న సమయంలోనే మంత్రి మల్లారెడ్డి సుధీర్ రెడ్డి మైక్ లాక్కోవడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు గత కొంతకాలంగా మేడ్చల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డి తీరును వ్యతిరేకిస్తున్నారు. తమను నిర్లక్ష్యం చేస్తూ మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. కొన్ని నెలల క్రితం మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు రహస్య సమావేశం కూడా నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. అయినా ఆయన తీరు మారటం లేదని, తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా మరోసారి పార్టీలో వర్గ విభేదాలు బయటపడడం మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇలా నియోజకవర్గంలో ఇద్దరు నేతలు చేస్తున్న రాజకీయాలు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీ క్యాడర్లోనూ అయోమయం నెలకొందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పార్టీ అధిష్టానం ఈ ఇద్దరు నేతలను కూర్చోబెట్టి సమస్యకు చెక్ పెడుతుందో లేదో చూడాలి.